నమస్కారం ఒంగోలు న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందజేస్తామన్న ఎంఆర్ఓ చిరంజీవి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో అన్ని విధ్వంసాలే చేస్తారన్న టీడీపీ నాయకులు హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ కి సంబంధించిన అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించామన్న ఎంఎన్ఆర్ క్యాన్సర్ డాక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఒంగోలు మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందజేస్తున్నట్లు ఒంగోలు ఎంఆర్ఓ చిరంజీవి మీడియాకు తెలియజేశారు ఈరోజు మనము ఒంగోలు మండలంలోని ఒంగోలు పట్టణం నందు ఉన్నటువంటి కమ్మపాలెం ఏరియాలో ఉన్నాము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అలాగనే మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు సంయుక్త కలెక్టర్ గారు యావత్ జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఒంగోలు మండలం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి రైస్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అలాగనే ఆ కార్డుదారుల యొక్క ఈకేవైసీ నమోదు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మండలం మొత్తం మీద 57,000 కార్డులు మనకి ఉన్నాయి ఈ 57,000 కార్డులకు సంబంధించి మనం పోయిన ఏడాది నవంబర్లో సర్వే చేసినప్పుడు కొన్ని అసలు నిజమైనటువంటి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఏదన్నా అర్హత లేకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనం పరిశీలన చేసుకోవడం జరిగింది అందులో భాగంగా పాత రేషన్ కార్డుని కూడా మనకి ఇప్పుడు సర్వే చేసి వాటితో పాటు వాటి అవి కాకుండా కొత్త రేషన్ రైస్ కార్డు అనేవి కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా నవరత్నాలు అనే ఒక మంచి ముహూర్తమైన కార్యక్రమంలో భాగంగా ఈ రైస్ కార్డ్స్ అనేవి కూడా మనకి ప్రతి నెల నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా ఈ కార్డు ఉపయోగపడే విధంగా మనకు రూపొందించడం జరిగింది ఇందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనము రైస్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతూ ఉంది ఇది ఏంటంటే నవంబర్లో జరిగిన సర్వే ప్రకారం చూసుకున్న తర్వాత ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైస్ కార్డు ప్రింట్ అయ్యి మనకి రావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో అన్ని విధ్వంసాలే జరిగాయని ఒక నియంతృత్వ పాలన జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు షేక్ కర్ముల్లా నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరి వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చే సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఎనికి చూసుకుంటే ఈ రాష్ట్రం అంతా విధ్వంసమే జరిగింది మొట్టమొదట ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి అన్ని ప్రభుత్వ పథకాలు పేద ప్రజల సంక్షేమం కోసం నిర్దేశించబడిన అన్న క్యాంటీన్లు చంద్రన్న బీమా ఇలాంటి పథకాలన్నీ కూడా 34 పథకాలు రద్దు చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసమైన పాలన జరుగుతూ ఉంది ఇక్కడ పౌర హక్కులు లేవు ప్రజాస్వామ్యం లేదు ఒక నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో గతంలో పాదయాత్ర అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పాడు ఈరోజు విద్యుత్ ఛార్జీలు 3 రెట్లు 4 రెట్లు కూడా రావటం జరిగింది అంతేకాదు ఆ రోజు హామీ ఇచ్చినట్టుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పి ఈ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకున్న 27,000 కోట్ల రుణాలను మాఫీ చేయకపోను సంవత్సరం వడ్డీ ఇచ్చి అదేదో నేను చేశాను అని ఒక్కొక్క డ్వాక్రా మహిళకు 1500 రూపాయలు కూడా ఇవ్వని విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలు మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాదు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధానిని అమరావతికి మద్దతు పలికి ప్రభుత్వం రాగానే 3 రాజధానులు అని చెప్పి దక్షిణాఫ్రికాలో ఉందని చెప్పి అది ఒక ఫెయిల్యూరు ఉదాహరణ తీసుకొని ఈరోజు రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు అట్లాగే ఈ సంవత్సర కాలంలోనే గతంలో చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల కాలంలో 100,000 కోట్ల అప్పు ఉంటే
రాజధాని లేకుండా 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల అప్పు చేస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే 80,000 కోట్ల అప్పు చేయడం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమైతే ఏదైతే ఎన్నికల్లో వచ్చిన హామీలో 90% పూర్తి చేశామని చెప్పి అంటా ఉన్నాడు. నిజమే ఆయన చెప్పినట్టు 90% అయితే జరిగింది. 30% ఏమో రద్దులతోటి 60% ఏమో కోర్టుతో ముట్టుకాయలు వేపించుకోవడంలో జరిగిపోయింది. తప్పితే ఆయన చేసిందంటూ ఈ ఒక్క సంవత్సర కాలంలో ఏది లేదు, అన్నీ రద్దులే. ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కుంటా వస్తూ ఉన్నాడు. ఆయన పాదయాత్రలో భాగంగా ఆ రోజున మహిళలకి 45 సంవత్సరాలు వస్తే పింఛనిస్తానన్నాడు, ఈరోజు కనపడలేదు. తర్వాత నాయి బ్రాహ్మణులకి రజకులకి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు పింఛనిస్తానన్నాడు, అదీ లేదు. ఏదైతే ఎన్నికల ముందు కళ్ళబొళ్ళ మాటలు చెప్పి 3,000 రూపాయలు పింఛనిస్తానని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెంచుకుంటా పోతానని చెప్పని సంవత్సరానికి 2,250 రూపాయలు అక్కడ పంచుకుంటానని చెప్పని చెప్పని ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఇంకో 250 పెంచలేదు. ఇట్లా ప్రతిదీ అబద్ధం మాటలు, అసత్య ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా కార్యకర్తలు మీ యొక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, ప్రశ్నించేటువంటి హక్కుని, వాక్ స్వాతంత్రపు హక్కుని తొలగించేసి సోషల్ మీడియా కార్యకర్తల మీద మరి అమానుషంగా మీరు పెడుతున్నటువంటి కేసులు, సిఐడి కేసులు, ఒక 66 సంవత్సరాల వృద్ధురాలు మీద సిఐడి కేసులు పెట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి పెట్టడానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు మరి మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పోస్టులకి మరి ఏ విధమైనటువంటి కేసులు మీ మీద పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా నాయకుడిని కించపరిచే దిశగా, మా నాయకుడిని చనిపోయినట్లు చిత్రీకరించి, మా నాయకుడిని మరి ఈ విధంగా పెట్టి మీరు కింద సంతాపం పెట్టే ఫొటోస్ పెట్టి మీరు లాడెన్ గారి అబ్బాయి అంట, నిజంగా లాడెన్ గారి అబ్బాయే. ఈ లాడెన్ గారి అబ్బాయి చేస్తున్నటువంటి పనులు నిజంగా లాడెన్ పనులే. ఇటువంటి పోస్టులు పెడితే దీని మీద మీరు చర్యలు తీసుకోరు, మీ పోలీసులు పనిచేయరు. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా, పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉందా, నిరంకుశ ధోరణి నడుస్తూ ఉందా, నియంతృత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా అని చెప్పి ప్రజలు ఆలోచించుకునే, పక్క రాష్ట్రాలు ఆలోచించుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్కు ముందే హైదరాబాద్లో ఉన్నారు, ఆ తర్వాత విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. బాధితులను పరామర్శించడాని కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రావడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సాగుగా చూపించి వారిని అడ్డుకొని మళ్ళీ చంద్రబాబు గారు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన విశాఖపట్నం ప్లాన్ చేసుకుంటే నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విమాన సర్వీసులు రద్దు చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నది వాస్తవం కాదా అనేది ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఏమైనా ఉంది. ఒంగోలు హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు క్యాన్సర్ సర్జరీలలో కష్టతర సాధ్యమైన విపుల్ స్పాన్ క్రియాటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్టు హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ డాక్టర్స్ తెలియజేశారు. డాక్టర్ వై రామకృష్ణారెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ 10 గంటల వ్యవధిలో విజయవంతంగా చేశామని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా పేషెంటు డాక్టర్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రఘునందన్, సిఓ సీనా నాయక్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇతని పేరు మిస్టర్ హిలాహి, 37 ఇయర్ ఓల్డ్ మ్యాన్. ఇతను మా హాస్పిటల్కి పచ్చ కామరలతోటి బాగా ముదిరిపోయి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చాడు. ఇతనికి బాగా వామిటింగ్స్ ప్లస్ మళ్ళీ అబ్డామినల్ పెయిన్, ఏం తిన్నా సరే కానీ అది పడకుండా వెంటనే వామిటింగ్స్ అయిపోవటము, అలాంటి కంప్లైంట్స్తో మా హాస్పిటల్కి వచ్చారు. అతనికి కావాల్సి బట్టి పరీక్షలన్నీ నిర్వహించగా అతనికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే తెలుగులో దీన్ని క్రోమ గ్రంథి అంటాము, దానికి సంబంధించిన క్యాన్సర్గా అది నిర్ధారణ అయింది. సో
ముందుగా ఇతనికి ఆ కామెల పచ్చ కామెలని తగ్గడానికి ఒక చిన్న స్టంట్ వేయించి తర్వాత ఆపరేషన్ చేసాము. ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి విపుల్స్ ప్యాంక్రియాటెక్టమీ అంటాం దీన్ని. సో ఇట్ ఈస్ ఏ వెరీ మేజర్ సర్జరీ. ఆల్మోస్ట్ సర్జరీ వచ్చేసి 9 నుంచి 10 గంటలు టైం పట్టింది. సో ఈ ఆపరేషన్ మా హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా నిర్వహించి ఇది విజయవంతమైంది. ఇప్పుడు తను ఆహారం తీసుకోగలుగుతున్నాడు, తన పచ్చకామలు కూడా కంప్లీట్గా తగ్గాయి. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ తర్వాత ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా సేమ్ ప్యాంక్రియాటిక్ సంబంధించిన క్యాన్సరే, అది కూడా కంప్లీట్గా రిమూవ్ చేసాము. అది కూడా అంత బాగా ఉందని కూడా రిపోర్ట్ వచ్చింది. సో ఈ ఆపరేషన్ కూడా మొత్తం ఫ్రీగా మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీలోనే చేయడం జరిగింది. సో నౌ హీఈస్ ఆల్మోస్ట్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాన్సర్ అండ్ యూ కెన్ ఆల్సో నౌ యూ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. అండ్ సో కొంతమంది పేషెంట్స్ మన దూరం నుంచి రాలేకపోతున్నారు, వాళ్ళ కోసం మేము ఇది టెలిమెడిసిన్ అండ్ ఆల్సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. సో వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని ఈవెన్ ఆన్లైన్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు చాలామంది. సరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, ఎట్లా ఈ స్టేజ్లో ఉంది క్యాన్సరు, ఎలా ఏం చేద్దాం ఏంటని చెప్పేసి. ఒకవేళ వాళ్ళని కొన్ని వెయిట్ చేయగలిగితే కొన్నాళ్ళు వెయిట్ చేయండి అమ్మా అని చెప్తున్నాము, లేదు ఎమర్జెన్సీ అంటే మాత్రం కంపల్సరీగా వచ్చేయండి చేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇలాంటి పెద్ద పెద్ద మేజర్ సర్జరీస్ కూడా ఎవరు చేయట్లేదు. బట్ కానీ ఈ పేషెంట్ వేసిన స్టంట్ కూడా బ్లాక్ అయిపోయి కామెర్లు పెరిగిపోతున్నాయి. మామూలుగా బిల్డోబిన్ లెస్ దాన్ 1 ఉండాలి, ఇతనికి 10-12 అలా పెరిగిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేయకూడదని చెప్పేసి ఇంకా రిస్క్ అయినా సరే కానీ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంక అవుట్ సైడ్ అండ్ కాంట్ రీచ్ టు ద హాస్పిటల్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్ దిస్ థింగ్స్, దే కెన్ రీచ్ టు అవర్ కన్సల్టెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఒక వెబినార్ అలాగే, లైక్ ఎవ్రీ సాటర్డే, ప్రతి సాటర్డే పెట్టున్నారు వెబినార్ అలాగే. సో లైక్ వన్స్ ఇన్ 15 డేస్ లైక్ వాళ్ళ ఏదైనా క్వెరీ ఉంటే సో డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడి లైక్ నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అదే ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక సర్జరీలో ఇలాగ పెద్ద ఆపరేషన్ మనం చేస్తున్నాము, అలాగే రేడియేషన్లో కూడా కాంప్లెక్స్ రేడియేషన్ కూడా మన మెషిన్స్ ఉన్నాయి, మన లీనియర్ యాక్సిలేటర్ మెషిన్స్ ఉన్నాయి. సో కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ మనం ఒంగోలు ప్రకాశం జిల్లా సాధ్యం అవుతుంది. అలాగా మెడిసిన్స్ కూడా, కీమోథెరపీ మెడిసిన్స్, పెద్ద పెద్ద టార్గెట్ థెరపీ మాలిక్యూల్స్, బయో మాలిక్యూల్స్, ఇవి ఇలాంటి పెద్ద ట్రీట్మెంట్ కూడా మన ఒంగోలు ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో సాధ్యం అవుతుంది. అలాగా ప్రజల అవగాహన కోసం చెప్పి దీనికోసం మనం అన్ని అవుతుంది, అన్ని రకమైన మేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పేషెంట్స్ చెన్నై హైదరాబాదు వెళ్ళేవాళ్ళు. సో మనకు ప్రజల దగ్గరే ఈ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ మీకు అన్ని ట్రీట్మెంట్స్ సాధ్యమవుతుంది. సో అంత దూరం పోవడానికి అవసరం లేదు, ప్రజలు తెప్పిస్తాం. నా పేరు ఇలాహి, బాగా లేకుండా వచ్చాను ఇక్కడికి. కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయని వచ్చాను. సార్ గారు హాస్పిటల్ వేరే హాస్పిటల్ పంపించి మొత్తం చెక్ చేయించి పైప్ వేయించి అంతా చేయించి లోన గడ్డి ఉందని చెప్పి చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు, ఆపరేషన్ చేశారు. 12 గంటలు పట్టింది ఆపరేషన్. మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చారు సార్. ఐద్వా డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో ఒంగోలులోని బైపాస్ ఫ్లైఓవర్ పెళ్ళూరు దగ్గర వివిధ రాష్ట్రాల నుండి సొంత ఊర్లకు వెళుతున్న వలస కార్మికులకు భోజన వసతి కల్పించారు. దీని డాక్టర్ సందీప్ ప్రకాష్, డాక్టర్ స్వాతి, బేతూర్ నర్సింగ్ హోమ్ వారి ఆర్థిక సహకారంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించబడిందని వారు తెలియజేశారు. సుమారుగా 300 మందికి భోజనంతో పాటుగా త్రాగునీరు, అరటిపళ్ళు ఇవన్నీ అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు రాజేశ్వరి, ఆదిలక్ష్మి, కళ్యాణి, డివైఎఫ్ఐ నగర అధ్యక్షుడు కిరణ్ మరియు డివైఎఫ్ఐ కార్యకర్తలు పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా కుదిపేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశం కూడా చాలా కష్టంగా దీంతో పోరాడుతూ ఉంది. లాక్డౌన్ ముగిసే సమయానికి మనం చూస్తున్నట్లయితే ఇంకా కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ సమస్య వల్ల ఏంటంటే చాలా రకాల అన్ని రంగాలను కుదిపేస్తా ఉంది కరోనా అనేది దీని వల్ల ఏంటంటే మెయిన్ గా వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది అందరికీ కనిపిస్తున్న విషయమే ఖాళీ నడకన మైళ్ళ దూరం వాళ్ళ ఇళ్ళ కోసం వెళ్ళటం అనేది అందరి హృదయాన్ని కలిచివేస్తుంది అందుకనే దీనికి ఎంతో కొంత మా వంతు సహాయం చేద్దాం అని చెప్పి ఇవాళ ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇక్కడ అందించడానికి హైవే మీదకి డాక్టర్ బెతూన్ నర్సింగ్ హోమ్ తరఫున మేము నలుగురం వచ్చాము ఏదైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి బేతు నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ ఉదయని గారు డాక్టర్ పురుషోత్తం గారు డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు డాక్టర్ స్వాతి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈరోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా బారితోటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు చిన్న రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు 2 నెలలకు పైగా కూడా ఈరోజు ఇళ్లలో నుంచి బయటికి రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కుటుంబాలు గడవడమే ఇబ్బందిగా తయారైంది దాంతోపాటుగా ఈ వలస కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు స్వగ్రామాలకు చేర్చడంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వైఫల్యం చెందాయి ఒంగోలు పట్టణం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా శ్రీను భాషను నియమిస్తూ ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాలు జారీ చేశారు స్థానిక ఎంసీఏ భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా శ్రీను భాష మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుతారాం శ్రీనివాసాచారి ధరణికోట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒంగోలు పట్టణ అధ్యక్షులుగా షేక్ శీను బాషా గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా కుల సంఘాల నాయకులందరూ ఏకగ్రీవంగా అందరూ శీను బాషాకి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఒంగోలు పట్టణ పరిధిలో 50 డివిజన్లలో బీసీ కులాలను ఐక్యపరిచి బీసీ కులాలందరినీ చైతన్యపరిచి మేము సగం మాకు సగం అనే భాగంతో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం అధిక సీట్లు కూడా అధికార పార్టీలో సాధించాం అలానే 50 డివిజన్ అభ్యర్థి మన సుతారాం శ్రీనివాసాచారి గారికి గౌరవ మంత్రివర్యులు ప్రపోజ్ చేయడం జరిగింది అలానే బీసీ కులాలకు కూడా ఎక్కువగా ఇక్కడ స్థానిక సంస్థలో సీట్లు జరిగింది ఆ క్రమంగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో బీసీ సంఘాలకు కలిసి మా అభివృద్ధికి మేమంతా కలిసి పనిచేసి బీసీల అభివృద్ధికి తోడ్పాటుగా పనిచేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం మన్హా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున గత 5 సంవత్సరాల నుంచి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉన్నాము మా మిత్రులైనటువంటి చిరంజీవి గారు అన్నగారు మీరు గుర్తించి టౌన్ బాధ్యతలు నాకు అప్పగించినందుకు ముందుగా బీసీ సంక్షేమ సంఘాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఆధ్వర్యంలో నాకు చేతనైనంత వరకు 50 డివిజన్లలో ప్రతి డివిజన్లో అధ్యక్షులను కార్యదర్శులను ఏర్పాటు చేసి బీసీ సంఘం ఇంకా డెవలప్ చేసి బీసీలకు కావాల్సిన అసలు కోసం పోరాడుతూ వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలను గవర్నమెంట్ చేసే పథకాలు కూడా వాళ్ళకి చేరే విధంగా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి గారికి పెద్దలకి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సింగరాయకొండ మండలం కనమల్ల గ్రామంకు పోవుట దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఉదయం 9 గంటల సమయంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఉదయం 9 గంటల నుండి కనమల్ల గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది సింగరాయకొండ పోలీసులు సంఘటనా స్థలంకి వచ్చి గ్రామస్తులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు అడగదారు
పంగళూరు మండలం ముప్పవరం మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు మద్యం కోసం ఉదయం నుండి బారులు తీరారు. రాష్ట్రంలో కరోనా కేసుల వల్ల కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్ కావడంతో మద్యం ప్రియులు మద్యం కోసం జిల్లాలు దాటి ప్రక్క జిల్లాలకు వచ్చి మద్యం కోసం ఎగబడుతున్నారు. ముప్పవరం పక్కన ఉన్న గుంటూరు, వినకొండ, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో రెడ్ జోన్ కావడంతో మందుబావులు 40 నుండి 50 కిలోమీటర్లు దాటి వచ్చి ఉదయం నుండి మద్యం షాపుల ముందు బారులు తీరారు. రోజుకు 6 లక్షల నుండి 7 లక్షల వరకు మద్యం కొనుగోలు జరుగుతున్నాయి. స్థానికులు అయితే మద్యం కోసం వచ్చే మందుబావులను చూసి భయపడుతున్నారు. వేరే ప్రాంతాల నుండి ఇక్కడ కొనుగోలు చేయటమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందజేస్తామన్న ఎంఆర్ఓ చిరంజీవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో అన్ని విధ్వంసాలే చేశారన్న టీడీపీ నాయకులు. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ కి సంబంధించిన అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించామన్న ఎంఎన్ఆర్ క్యాన్సర్ డాక్టర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.